Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పంచాయతీ ఎన్నికల్లో మొదలైన వైసీపీ జయత్రయాత్ర తూర్పుగోదావరిలో బోణి. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోలాహలం ఆరంభమైంది. నామినేషన్ల పర్వానికి ఇంకా 2 రోజులే గడువు ఉండడంతో అన్ని రాజకీయ పార్టీలు తమ తరఫు అభ్యర్థులను బలపరిచే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవాలపై పూర్తి స్థాయిలో కసరత్తు ఆరంభించింది. ఎన్నికలకు వెళ్లకుండా ఏకగ్రీవంగా సర్పంచ్లను ఎన్నుకునే ప్రక్రియను ప్రోత్సహించేలా జగన్ సర్కార్ భారీగా నదరానాలను ప్రకటించిన నేపథ్యంలో ఆ దిశగా పంచాయతీలు అడుగు వేస్తున్నట్లే కనిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో ఓ పంచాయతీ అప్పుడే ఏకగ్రీవమైంది. ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఐ పోలవరం మండలంలోని గోగుల్లంక పంచాయతీ ఎన్నిక ఏకగ్రీవమైనట్లు పార్టీ వైఎస్ఆర్సీపీకి చెందిన ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ వెల్లడించారు. గోగుల్లంక గ్రామ సర్పంచ్గా కాకర్లపూడి గీతాదేవి ఎన్నికైనట్లు వెల్లడించారు. గీతాదేవి పొన్నాడ సతీష్ కుమార్ అనుచరుడు, స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకుడు కాకర్లపూడి వెంకట సత్యనారాయణరాజు భార్య. ఆమెను గోగుల్లంక గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు వైసీపీ నాయకులు తెలిపారు. గోగుల్లంక గ్రామ పంచాయతీ కోసం ఎవరూ నామినేషన్ పత్రాలను దాఖలు చేయకూడదని స్థానిక నాయకులు తీర్మానించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. గడువు ముగిసే వరకు నామినేషన్ పత్రాలేవి దాఖలు కాకపోతే కాకర్లపూడి గీతాదేవి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. ప్రస్తుతం గీతాదేవి మినహా మరెవరూ నామినేషన్ పత్రాలను దాఖలు చేయకూడదని తీర్మానించుకునే నేపథ్యంలో ఆమె ఎన్నిక లాంఛనప్రాయమేనని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇదే ఊపుతో జిల్లాలో మెజారిటీ పంచాయతీలను ఏకగ్రీవం చేసుకుంటామని పొన్నాడ సతీష్ చెబుతున్నారు.